నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఉపన్యాస పోటీలు. దేశభక్తి జాతి నిర్మాణంపై గురువారం నెహ్రూ యువ కేంద్రంలో ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు జిల్లా వ్యాప్తంగా 150 మంది యువతి యువకులు పాల్గొనగా జిల్లా స్థాయిలో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి 5,000, రెండవ బహుమతి 2,000, మూడవ బహుమతి 1,000 రూపాయలు, ప్రశంసా పత్రం ఇవ్వనున్నారు. ఇక్కడ గెలుపొందిన వారికి రాష్ట్ర జాతీయ స్థాయిలో అవకాశం కల్పించనున్నారు. తీర్చిదిద్దేటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క నెహ్రూ యువక కేంద్రము, మినిస్ట్రీ ఆఫ్ ఈ యొక్క యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ద్వారా ఈ యొక్క పని జరుగుతుంది. దీనికి 26 జనవరికి అక్కడ అఖిల భారతీయ స్థాయిలో పార్టిసిపేట్ అయ్యే వాళ్ళకి ఇక్కడ జిల్లా స్థాయి లోపల కొన్ని పోటీలు స్పర్ధలు జరుగుతున్నాయి. ఈ యొక్క స్పర్ధల నిర్వహణను ఎంతోమంది ఉత్సాహంగా యువతి యువకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈనాడు యువకులందరూ కూడా యువతి యువకులు వచ్చారు. కాబట్టి వీళ్ళకు ఈరోజు పోటీలు నిర్వహించడం జరుగుతున్నది. ఈ పోటీల ద్వారా వీళ్ళ లోపల వ్యక్తిత్వ వికాసం జరిగి వీళ్ళు దేశానికి ఉపయోగపడే చక్కని ఒక దేశభక్తి కలిగినటువంటి ఒక అందరి యొక్క సమాజం యొక్క సహకారంతో, సమాజం యొక్క విశ్వాసంతో, సమాజం లోపల అన్ని రంగాలలో వికాసానికి తోడ్పడే విధంగా వీళ్ళను తీర్చిదిద్దేటువంటి క్రమం లోపల ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈనాడు ఈ కార్యక్రమంలో మనందరం పాల్గొనడం చాలా ఆనందకరమైన విషయం. ఉపన్యాస పోటీలను నిర్వహించడం జరుగుతూ ఉంది. దీని ద్వారా ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి 3 జిల్లా స్థాయిలో మొదటి, ద్వితీయ, తృతీయ అభ్యర్థులుగా ఎంపిక చేసి వారిని మళ్ళీ రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుంది. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి వారిలో మళ్ళీ ప్రథమ అవార్డులను ప్రదానం చేయడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో సెలెక్ట్ అయినటువంటి వారి కూడా మళ్ళీ జాతీయ స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. జాతీయ స్థాయిలో కూడా ఈ అవార్డులను 26 జనవరి 2020 సంవత్సరంలో దీన్ని రిపబ్లిక్ డే సందర్భంగా ప్రదానం చేయడం జరుగుతుంది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే జాతీయ స్థాయికి వెళ్ళినటువంటి ప్రతి అభ్యర్థికి కూడా కన్సోలేషన్ ప్రైజెస్ని కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది కొండా నాయక్, మణికంఠ, రమేష్, భాను, పర్యావరణవేత్త సురేష్ గుప్తా, ఉపాధ్యాయురాలు అపర్ణ చతుర్వేది, ఉమేష్ త్రివేది, అనిత తదితరులు పాల్గొన్నారు.